తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. చెప్పండు, ప్రోటోకాల్ చెప్పి తెల్లారితే బయట పెడితే అన్ని ముసుకుని ఇట్లా ఉన్నాడు. నీకు తెలంగాణ అభివృద్ధి కావన్నా రాజకీయాలు కావాలని చెప్పాలి ఫస్ట్. దేశ ప్రధాని తెలంగాణ అభివృద్ధి కార్యక్రమం కోసం వస్తుంటే అడ్డుకోవాలని నిరసన ఇవ్వాలని చెప్పి పిలిపిస్తే నువ్వు తెలంగాణ వాళ్ళవే కాదు. నువ్వు అయినా నీకు తెలంగాణకు తెలియదు ఎప్పుడు అయిపోయినా బీఆర్ఎస్ పార్టీ పెట్టావు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడీ గారు సహకరిస్తుంటే, అభివృద్ధి కార్యక్రమానికి మోడీ గారు వస్తుంటే, దీన్ని అభివృద్ధిని అడ్డుకోవాలని చూడడం బీఆర్ఎస్ పార్టీకి ఇది మూర్ఖత్వము. దీన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్నది, మోడీ గారు అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. నీకేమాత్రం ఇంకిత జ్ఞానం ఉంటే నువ్వు తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి అయితే రేపు పరిశ్రమ రాను. ఎందుకు రావు? ఏం పిగుడు పని ఏమున్నా నీకు? అంటే బిజీ ఏంది నీకు అంటున్నా. రేపురా మంచిగా బొట్టువాడి శాలగుప్త నేనే ఆడ. పెద్ద గజమాల తయారీ అన్నాడు, పెద్ద గజమాల ఉన్నది గింత పెద్ద గజమాల తీసుకొస్తాం. మోడీ గారితోనే ఇస్తా నీకు, దా మోడీ గారితో నీకు గజమాల ఇస్తా. రేపు ఆ బహిరంగ సభకు వచ్చిన సభకు వచ్చినందుకు నీకు పక్క మోడీ గారితో సన్మానం చేస్తా. అది జాలిగా నువ్వు కూడా తెలంగాణ ద్రోహిగా మిగులుతావు. నువ్వు రాసిపెట్టుకో, చిరస్థాయిగా మిగిలిపోతావు. మేమేమో కంపెనీలు మేము తెస్తున్నాం, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తావి, రియాన్ ఫ్యాక్టరీ మూసేస్తావి, అన్ని మూసేస్తున్నావు. మోడీ గారు ఎరువుల ఫ్యాక్టరీ తెస్తే కూడా రాకపోతేవే. వందే భారత్ రెండోసారి ఇది రాకపోతేవే. ఒక విజ్ఞాపన పత్రం ఇస్తే ఏం పోతుంది? నీ ముళ్ళు ఏం పోతుంది? ఊకే ఉడతావు అక్కడికక్కడ, ఊకే ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చేస్తే ఓరవే రావే. నువ్వు బిజీయా? చాలా బిజీయా. నువ్వేం బిజీ అందరు తెలుసు. ధన్యవాదాలు అన్న, మీ అందరు కూడా ధన్యవాదాలు. నిన్న మొన్న సహకరించిన మీ అందరు కూడా, కరీంనగర్ మీడియా మిత్రులకు అందరు కూడా ధన్యవాదాలు.